తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు గత ఎన్నికల్లో మీరు వైజాగ్ నుంచి కంటెస్ట్ చేశారు థర్డ్ ప్లేస్లో నిలిచారు అయితే ఇప్పుడు మళ్ళీ జై భారత్ పార్టీ స్థాపించారు దీని ఉద్దేశం ఏంటి జై భారత్ నేషనల్ పార్టీ ప్రధానంగా ఏర్పాటు చేయడానికి కారణం మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇంకా మిగతా అనేక ప్రయోజనాలు రాష్ట్రానికి రెండు పార్టీలు తీసుకురాలి అందువల్ల రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఉపాధి లేదు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది సో వీటన్నిటి గురించి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వీరందరూ కూడా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం విభజన హామీలు పూర్తి చేస్తాం రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పిన వారే కానీ కేంద్రాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా ఈ విధమైన ప్రయోజనాలు తీసుకురావడానికి ఇద్దరు కూడా వాళ్ళు విఫలమయ్యారు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి వీళ్ళు కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఈ విధమైన హామీలు ఇస్తున్నారు కానీ ప్రత్యక్షంగా అధికారం ఇచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు అందువల్ల ప్రజా సమస్యలు తీరాలంటే ఒక కొత్త పార్టీ రావాలి మా సమస్యలు తెలిసిన వాళ్ళు ఈ విషయాలన్నింటినీ చక్కగా దాన్ని పరిష్కరించగలిగిన వాళ్ళు తర్వాత కేంద్రంతో గట్టిగా అడిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే తప్ప మా భవిష్యత్తులో బాగుండవని చెప్పడం వల్ల ఈ ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రజల యొక్క ఆందోళన నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఓకే లక్ష్మీనారాయణ గారు మీరు మీరు కూడా ఉండవల్లి గారు లాగానే కర్ర విరగదు పాము చావదు అన్నట్టు మాట్లాడుతుంటారు అనేది కొంతమంది అంటుంటారు అంటే చాలామంది అభిప్రాయం ఏముంటుందంటే వ్యక్తుల్ని తిట్టాలి అంటుంటారు జనరల్గా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రజల ధోరణి ఏంటంటే నన్ను కూడా చాలా మంది అన్నారు సార్ రాజకీయాలు అంటే తిట్టాలి అన్నారు నేనన్నా ఎందుకు తిట్టాలి విషయాలు సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం విషయాల గురించి మాట్లాడదాం సమస్యల గురించి మాట్లాడదాం వ్యక్తిగత విమర్శలు తీయడం ఏంటంటే మన స్థాయిని మనం తగ్గించుకోవడమే కాబట్టి ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అవ్వాలి రాజకీయాలు కాదు రాజనీతి మనం మాట్లాడుకోవాలని నా ఉద్దేశం రాజనీతి మాట్లాడదాం మనం రాజకీయాలు మాట్లాడుకుంటే వ్యక్తిగత దూషణలు మన అసెంబ్లీలో పుష్కలంగా చూస్తున్నారు రాజనీతి అంటే ఏంటి రాజనీతి అంటే ఏంటంటే విషయాల పరిజ్ఞానం గురించి మాట్లాడారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించడం రాజనీతి పివి నరసింహారావు గారు రాజా రామన్న అనే వ్యక్తిని మినిస్టర్ చేయడం సింగ్ గారు అది రాజనీతి తరువాత మన రూపీ డివాల్యుయేషన్ కోసం ఎప్పుడైతే పివి నరసింహారావు గారు పదవి చేపట్టిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వెంటనే ఆయనకు ఫోన్ చేసి చెప్పారు మీరు ఏం కావాలంటే చేయండి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి దానికోసం మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం అన్నది చూడకుండా విషయాల గురించి మద్దతు ఇవ్వడం అన్నది రాజనీతి కానీ మంచి విషయం జరుగుతున్నా కూడా ప్రతిదాన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిదీ విమర్శించాలనుకోవడం రాజకీయం ఈ రెండిట్లో మార్పు జరగాలి అందుకనే మీరు అన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వెళతారా ప్రత్యేక హోదా ఎస్ వెళతాం రాష్ట్రం కోసం వెళతాం అందరూ రావాలి ఈ రాజకీయం వల్లనే మన రాష్ట్రం నష్టపోయింది అదే వీళ్ళలో రాజనీతి ఉండింటే ఈ పార్టీకి మనం ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్ళం కాబట్టి భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటున్నది ఏంటంటే రాజకీయాలను రాజనీతితో రిప్లేస్ చేయాలి అది అవుతే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం మనం అది మేము బేసిక్గా మాట్లాడుతున్న రాజనీతి